వెరీ గుడ్. అయితే సాధారణంగా ఒక యంగ్స్టర్ అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు సినిమా మీద ప్యాషన్తో సినిమా ఆర్టిస్ట్గా సినిమా హీరోగా వెళ్ళాలి అన్న ఆకాంక్ష బలంగా ఉన్నప్పుడు ఇక్కడ కొంతమందికి అంటే మీ గురించి తెలియదు ఈ ప్రశ్నలో మీరే ఆన్సర్ ఇస్తారు, కొంతమందికి తల్లిదండ్రుల నుంచి నో వద్దు బుద్ధిగా చదువుకో ఏదన్నా ఉద్యోగం చేయి ఏ ట్రై ఇవన్నీ అనవసరం అన్నట్టుగా ఎంతో మంది ఉన్నారు, మనం అక్కడ వెళ్తే నిలబడగలుగుతామా అన్నట్టుగా కొంతమంది తల్లిదండ్రులు డిస్కరేజ్ చేస్తూ ఉంటారని నేను విన్నాను చూశాను కూడా. మీ విషయంలో ఏం జరిగింది? అంటే ఇక్కడ తల్లిదండ్రులు తప్పేం కదండి. ఓకే, తల్లిదండ్రులు ఎప్పుడు వాళ్ళ పిల్లలు సుఖంగా ఉండాలి, ఇబ్బంది పడకూడదు, 4-3 పూట్లు తినాలి, మంచిగా ఆరోగ్యంగా ఉండాలి, బతికిన రోజులు మంచిగా బతకాలి అని వాళ్ళ ఇంటెన్షన్ తప్ప వాళ్ళకి ఇప్పుడు మనకి మన లైఫ్లో తల్లిదండ్రులు మించిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళకి ఏ స్వార్థం ఉండదు. స్వార్థం ఎందుకు ఉండాలి? ఇప్పుడు వేరే వాళ్ళకి ఏదైనా బిజినెస్ స్వార్థం ఉండదు, ఇంకో స్వార్థం ఉండదు, తల్లిదండ్రుల దగ్గర ఎప్పుడు ఎలాంటి స్వార్థం ఉండదు. వాళ్ళు మనం మంచిగా తిట్టినా కొట్టినా చేసినా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే నాట్ ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ, మీరు ఏ ఇండస్ట్రీ అని తీసుకోండి లాస్ గెయిన్ అన్నీ ఉంటాయి. సో ఇండస్ట్రీలు ఏంటంటే ఆ రేషియో ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఒకరోజు షూట్కి కొన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టాలి. సో నేననేది ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పించుకోవాలి, వాళ్ళు తప్పులేదు, తల్లిదండ్రులు తప్పులేదు, వాళ్ళని ఒప్పించుకోవాలి. ఇప్పుడు మా తల్లిదండ్రులు నేను ఒప్పించుకున్నా, నా ఇంటర్ అవ్వగానే ఫిలిం ఇండస్ట్రీకి వచ్చేస్తాను. మా నాన్నగారు లేదు డిగ్రీ చెయ్యి అన్నారు. మా ఫాదర్ రేషన్ సెక్రటరీ గవర్నమెంట్ రిటైర్ అయ్యారు. సో లేదు నువ్వు యూ హావ్ టు డూ డిగ్రీ అంటే, సో ఐ డిడ్ మై బీటెక్ ఆయన కోసం. అయినాక మా ఫాదర్ నేను కన్విన్స్ చేసుకున్నా. మా ఫాదర్ అన్నారు మరి ఎలా అంటే, లేదు డాడీ మనం పర్సనల్గా లైఫ్ డిస్టర్బ్ కాకుండా ఏదైనా అసెట్స్ చేసుకుందాం, చేసుకుని అసెట్ చేసేసాను. అంటే నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ పెట్టుకోవద్దు ఫస్ట్. అట్లా మీరు ఫస్ట్ పేరెంట్స్ ని ఒప్పించుకోగలగాలి. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటారండి, లవ్ మ్యారేజ్ అందరూ ఒప్పుకోరు పేరెంట్స్. కానీ కొంతమంది పెళ్లి ఎందుకు అవుతున్నాయి లవ్ మ్యారేజ్, వాళ్ళ పేరెంట్స్ ఒప్పించుకుంటున్నారు. అలాగే ఇది ఒక లవ్ సినిమాని మనం లవ్ చేస్తున్నాం, ఈ లవ్ మ్యారేజ్ ని ఒప్పించుకోవాలి. మీరు ఒప్పించుకోకపోతే వాళ్ళు వాళ్ళకి చెప్పిన మాట వినాలి. So you are very lucky because of your parents. No doubt. Not only me, chaala mandi artists chaala mandi kade ade meer personal ante meer personal life disturb cheskokunda personal life lo any problems raakunda chusukunnanta varaku vaalliki ee problem undadandi. Mee personal life disturb avutundante kachithanga parents etla oppukuntaru? ఇప్పుడు వాళ్ళ అబ్బాయి రోడ్డు మీద తిరుగుతున్నాడు, పాపం తిండికి లేదు, ఎక్కడున్నంటే ఎవరైనా పేరెంట్స్ తట్టుకోగలరా? అప్పుడు ఎందుకురా ఇవన్నీ? ఉద్యోగం చేసుకో చక్కగా, ఏది చేసుకో, లేదా మరి ఏదో పొలం చూసుకో, లేదా చేసుకో. నువ్వు బాగుండాలని కోరిక తప్ప వాళ్ళని మనం తొక్కేయాలని వాళ్ళని డిస్కరేజ్ చేయడం అనేది రాంగ్ నా ఉద్దేశం.